నమస్తే అండి బోస్ కుమారి. ఈరోజు శ్రీపీ రామంజనేయులు గారిని భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు జనసేన పార్టీలో చేర్చుకున్నారు. ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నేను భీమవరంలో ఆఫీస్ పెట్టలేకపోయాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఓడిపోయిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నాను, ఇంతవరకు నా వల్ల కాలేదు అనేటువంటి విధంగా ఆయన చెప్పడంతో నిజంగా షాక్ అయ్యారు. అంటే రాష్ట్రంలో ఆ జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మీరు అనుకున్నటువంటి విధానాలు ఏమీ జరగవు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి భీమవరంలో ఒక స్థలం తీసుకుని అక్కడ ఒక పార్టీ ఆఫీస్ కట్టలేకపోయాడు. ఎందుకు కట్టలేకపోయారనంటే అక్కడ స్థలం ఇవ్వడానికి ఎవరు రెడీ లేరు. ఎందుకు కట్టలేరంటే ఎందుకు ఇవ్వలేరు అంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యే యొక్క ఒత్తిడి, వాళ్ళు ఏం చేస్తారనేటువంటి భయంతో పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా మొఖం మీదే మేము ఇవ్వలేము, మమ్మల్ని ఇబ్బంది పెడతారు, క్షమించండి సార్ అని చెప్పేసి మామూలుగా రాత కోతల దగ్గరికి వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ అయిపోయింది, చాలా క్యాన్సిల్ అయిపోయినటువంటి విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఒక్కసారిగా జనసైనికులంతా షాక్ అయ్యారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉందనేటువంటి అంశానికి సంబంధించి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. కాబట్టి పొత్తులకు ఎందుకు వెళ్తారనేటువంటి విషయాన్ని దీంతో కూడా బేరీజ్ వేసి చూసుకుంటే విషయం అర్థమైపోతుంది అనేది నా అభిప్రాయం.